శ్రీకాకుళం జిల్లా పలాస ఇచ్చాపురం ఉద్దానం సమస్యకు సంబంధించి ఈరోజు ఈ జిల్లా మొత్తం కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గౌరవ మంత్రివర్యులు సీతర అప్పలరాజు గారు అలాగే మా హెల్త్ సెక్రటరీ కృష్ణబాబు గారు ఏపీవీపీ అండ్ డిఎంఈ వినోద్ గారు ఏపీఎంఎస్ఐడి సిఎండి మురళీధర్ రెడ్డి గారు అలాగే ఉన్నటువంటి కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నివాస్ గారు డిహెచ్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రామిరెడ్డి గారు ఎస్పీఎం రవికిరణ్ అందరూ కూడా కలిసి ఈరోజు ఈ ఉద్దానానికి సంబంధించి ఒక టూర్ చేయడం జరిగింది. మరి ఈ టూర్లో భాగంగా తాళతంపర మాణిక్యపురం పిహెచ్సి ఇచ్చాపురం కంచిలి మండలానికి వెళ్ళి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కిడ్నీ బాధితులతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అలాగే లోహిరిబండలో సీకేడీ పేషెంట్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది పలాసలో. అలాగే హరిపురం సిహెచ్సిని కూడా విజిట్ చేయడం జరిగింది, ఏ విధంగా సిహెచ్సి ఫంక్షనింగ్ ఉందనే దాని మీద. దాని తర్వాత ఏదైతే కొత్తగా ఈ కొత్త 200 బెడ్డెడ్ పలాస సూపర్ స్పెషాలిటీ కిడ్నీ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్లో వాటి పనులను కూడా పరిశీలించడం జరిగింది. దాంతోపాటు అక్కడ నుంచి వచ్చి ఏదైతే మన మున్సిపల్ హాల్లో ప్రస్తుతం ఇక్కడ డిస్టిక్ కలెక్టర్ గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ అందరం కూడా కలిసి ఉన్నటువంటి ఉన్నతాధికారులు మంత్రి గారు అందరం కూడా కలిసి ఇక్కడ ఈ 7 మండలానికి సంబంధించి మనకు 7 మండలాలు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, 807 గ్రామాలు ఏవైతే మనకు ఉన్నాయో దాదాపు 6.7 లక్షల జనాభా ఉన్నటువంటి ఈ పూర్తిగా ఉద్దానం సమస్యకు రిలేటెడ్ ఇవన్నీ కూడా ఈ ప్రాక్సిమిటీ కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఒక మెడికల్ ఆఫీసర్సు డిసిహెచ్ఎస్ డిఎంహెచ్ఓ అందరితో కూడా కలిసి ఒక రివ్యూ అనేది తీసుకోవడం జరిగింది. ఈ రివ్యూలో పొద్దున్న నుంచి మేము గమనించినటువంటి అబ్జర్వేషన్స్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్స్ అందరికీ ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ కలెక్టర్ గారి అబ్జర్వేషన్స్ అలాగే మంత్రి శ్రీధర్ అప్పలరాజు గారి అబ్జర్వేషన్స్ అన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. దీన్ని కూడా ఆఫీసర్లందరూ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. దానికి ఇప్పుడు కొన్ని సొల్యూషన్స్ ఇచ్చాము, కొన్ని నోట్ చేసుకొని ఫ్యూచర్లో అవన్నీ కూడా వర్కౌట్ చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్లో పెట్టి మళ్ళీ ఏం చేయొచ్చు అనే దాని మీద కూడా కొన్ని ముఖ్యమంత్రి గారి నోటీస్లో పెట్టి మళ్ళీ వాటికి ఇమీడియట్గా వాటికి సొల్యూషన్స్ తీసుకొచ్చే విధంగా పనిచేద్దామనే దాని మీద ఒక ఆలోచన చేసుకోవడం జరిగింది. అయితే మనం చూసినట్టయితే ఇక్కడ ఉద్దానం సమస్య దాదాపు 7-8 దశాబ్దాలుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్య. మరి ఈ సమస్యకు సంబంధించి గతంలో ఏ రాజకీయ నాయకులు కానీ ఏ పార్టీ కానీ పట్టించుకోనటువంటి పరిస్థితి. మరి జగనన్న ప్రభుత్వం వచ్చాక ఆనాడు ఏదైతే పాదయాత్రలో జగనన్న ఉద్దాన ప్రాంత ప్రజలందరికీ కూడా ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలోనే భాగంగా ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నుంచే మనం చూసుకున్నట్టయితే చాలా పెద్ద ఎత్తున కూడా ఈ సీకేడీ బారిన పడినటువంటి ప్రజలందరికీ కూడా వారికి పెన్షన్స్ రూపంగా భరోసా ఇచ్చినటువంటి గొప్ప ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్టయితే ఏమాత్రం కూడా పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజలు ఉండేవాళ్ళు. మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఎవరైతే ఎర్లీగా ఈ సీరం క్రియాటినైన్ వచ్చి 1.3 లెవెల్స్ సీరం క్రియాటినైన్ లెవెల్స్ కనుక డిటెక్ట్ అయితే వాళ్ళు సీకేడీ పేషెంట్ కింద డిక్లేర్ అవుతారు. మరి వాళ్ళకు వాళ్ళ మెడికల్ మేనేజ్మెంట్కి సంబంధించి పూర్తిగా కూడా ప్రభుత్వం తరఫున వాళ్ళకు ఫ్రీగా మందులు ఇవ్వడం కానీ ట్రీట్మెంట్ చేయడం కానీ ప్రభుత్వం పూర్తిగా కూడా అండగా ఉంటుంది. అలాగే 3rd, 4th, 5th స్టేజెస్లో ఎవరైతే సీకేడీ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 5,000 చొప్పున ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పెన్షన్స్ అనేది మనము ఈ పేషెంట్స్కి మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఈ సీకేడీకి సంబంధించి ఎవరైతే డయాలసిస్ అండర్గో అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెలకు 10,000 చొప్పున జగనన్న ప్రభుత్వము ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చొప్పున వాళ్ళందరూ కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ఎవరైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ప్రతి నెల అంటే లైఫ్ టైం ఇక వాళ్ళ లైఫ్ టైం అంతా కూడా 5,000 చొప్పున ఈ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత జగనన్న ప్రభుత్వం 5,000 చొప్పున పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా జగనన్న ప్రభుత్వము పేషెంట్స్కి వాళ్ళ తాలూకా ట్రీట్మెంట్కి వాళ్ళకు కావాల్సినటువంటి మందులకు కావచ్చు ప్రతి ఒక్క దానికి కూడా ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ వాళ్ళకు ఆర్థిక భరోసానిస్తూ ఈరోజు అండగా నిలిచినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. అంతేకాదు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ సమస్యకు రూట్ కాజ్ ఏంటి అనే దాని మీద కూడా ఒక పూర్తి స్థాయిలో కూడా ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. మరి ఈ ప్రాంత ప్రజలకు కొన్ని మిత్స్ ఉన్నాయి, అంటే రకరకాల కారణాలు ఉన్నాయి, అంటే కొంతమంది కొన్ని రీజన్స్ చెప్తున్నారు, కొన్ని రీజన్స్ ఇస్తుంది.
కాబట్టి ఫస్ట్ ఈ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ప్రాబ్లంకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతానికి దాదాపు 50 కోట్ల ఖర్చుతో 200 బెడ్డెడ్ పలాస సూపర్ స్పెషాలిటీ కిడ్నీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాబోతా ఉన్నారు. ఇప్పటికే పనులు పురోగతిలో ఉన్నాయి. దాదాపు ఉన్నటువంటి సమాచారం మేరకు చూసినటువంటి పరిస్థితుల్లో మార్చ్ కల్లా కంప్లీట్ అవుతుందనే ఒక ఆకాంక్షతో ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని మార్చ్ కల్లా కూడా కంప్లీట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు ఈ కిడ్నీకి సంబంధించినటువంటి పూర్తిగా ఒక కాంప్రిహెన్సివ్ కిడ్నీ కేర్ అండ్ క్రిటికల్ కేర్ ఈ అన్నిటికీ సంబంధించి కూడా ఈ వైద్య సేవలు పూర్తిగా ఆ ఒక హాస్పిటల్ నుంచి అందజేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఏంటంటే మనకు బాగా ఉపయోగం ఏంటంటే గతంలో ఎప్పుడు ఎన్నడూ ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి ఒక గొప్ప ఆలోచన జగనన్న చేశాడు. మరి ఇంత ఖర్చు పెట్టి ఈ ప్రాంతానికి తేవడం వల్ల మనకు ఫస్ట్ డయాగ్నోసిస్ అంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ డిటెక్షన్ స్క్రీనింగ్ చేయడం వల్ల ఎర్లీ స్టేజ్ ఆఫ్ డిటెక్షన్ అనేది, దాని తర్వాత దానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఏ విధమైనటువంటి మనము ఇంటర్వెన్షన్స్ ట్రీట్మెంట్ మనకు ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏ స్టేజ్లో ఉన్నారనే దానికి కూడా చాలా ఈజీ అయిపోతూ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ ప్రివెంటివ్ మెథడ్స్ అంటే ఏంటి వచ్చింది కాబట్టి డిజీజ్ వచ్చింది ఎర్లీ స్టేజ్ ఆఫ్ డిటెక్షను ట్రీట్మెంటు అండ్ ప్రివెంటివ్ మెథడ్స్ అన్నిటి మీద కూడా ఫోకస్ చేసి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చు. ఇంతేకాకుండా ఈ యొక్క యూనిట్ ఈ యొక్క సెంటర్ వల్ల మనకు రీసెర్చ్ అనేది జరుగుతుంటుంది. అంటే ఆ రీసెర్చ్ వల్ల రూట్ కాజ్ ఏంటి, వీళ్ళ లైఫ్ స్టైల్స్ ఏంటి, ఎక్కడి నుంచి మనకు వస్తుంది, అంటే ఫ్యూచర్ జనరేషన్స్ని మనం కాపాడుకోవడానికి ఈ రీసెర్చ్ను మన ఈ రీసెర్చ్ సెంటర్ వల్ల మనకి ఎంతగానో ఉపయోగాలు ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ భావితరాలకు ఒక మంచి ఒక 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 లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అయ్యే విధంగా వాళ్ళందరూ కూడా ఇలాంటి బారిన పడకుండా కొంచెం కంట్రోల్ మెజర్స్ అన్నీ కూడా ప్రాపర్ మెజర్స్ తీసుకోవడానికి ఈ రీసెర్చ్ వల్ల మనకు ఎంతగానో ఈ ప్రాంతానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం చూసినట్టయితే ఎప్పుడు కూడా మన శ్రీకాకుళం జీజీహెచ్లో మనకు నెఫ్రాలజిస్ట్ లేరు. మన ప్రభుత్వం వచ్చాక మనం నెఫ్రాలజిస్ట్ని అక్కడ వేసుకున్నాం. అది వేసుకున్న తర్వాత దాదాపు ఇప్పుడు మనకు సిక్స్ డయాలసిస్ సెంటర్స్ మనకు పనిచేస్తూ ఉన్నాయి. అంటే ఈ దాంట్లో పలాసకు వచ్చి నెఫ్రాలజిస్ట్ వచ్చి చూస్తూ ఉన్నారు. సో అధికారులకు కూడా మిగతా చోట్ల ఉన్నటువంటి సిహెచ్సిలో కూడా మ్యాపింగ్ చేయడం అని కూడా చేస్తే బాగుంటుందనే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్కడికక్కడ ప్రతి చోట కూడా అన్ని చోట్ల కూడా స్క్రీనింగ్స్ చేస్తూ ఉన్నారు. అన్ని చోట్ల కూడా ఫ్రీ మెడిసిన్స్ ఇప్పటివరకు మెడిసిన్స్కి సంబంధించి డ్రగ్స్కి సంబంధించి ఈ ప్రత్యేకంగా సికేడి పేషెంట్స్కి సంబంధించి 37 రకాల డ్రగ్స్ని మనం ఇస్తూ ఉన్నాం. ఈ డ్రగ్స్ని కూడా మరింత ఇప్పుడైతే స్టాక్ ఇనఫ్ స్టాక్స్ ఉన్నాయి. కలెక్టర్ గారు ఇందాక కూడా చెప్పడం జరిగింది ఇంకొంచెం అడిషనల్ ఇచ్చినా ఇబ్బంది ఉండదు మేడం, ఎక్కువ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ నీడ్ ఉంది ఇక్కడ అని చెప్పారు. అడిషనల్ స్టాక్స్ని కూడా ఇక్కడ మెయింటైన్ చేసేలాగా మా యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైతే ఉన్నాయి. సో వాళ్ళకి ఎక్కువ ఏది కన్జ్యూమ్ అవుతుందో దాని మీద కూడా పూర్తి అవగాహన డిపార్ట్మెంట్కి ఉంది. కాబట్టి ప్రత్యేకించి ఈ డ్రగ్స్ని ఈ సికేడి ఈ ఉద్యానం ప్రాంతం వరకు అన్ని ఫెసిలిటీస్లో కూడా అవేల్ చేయడం జరుగుతూ ఉంది. దీంతోపాటు మనకు ఇప్పటి వరకు కూడా ఈ వన్ ఆఫ్ ద రూట్ కాజు ఏదైతే వాటర్ కూడా వన్ ఆఫ్ ద కన్సర్న్ అన్నారో దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాదాపు 700 కోట్లతో ఇక్కడ ఒక వాటరు ఈ ప్రజలకు మంచినీళ్ళు అందించే విధంగా కూడా మనకు ఎంతగానో డెవలప్మెంట్ విధంగా ఈ వాటర్ అందించేందుకు వర్క్స్ అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఈ వాటర్ సంబంధించి కూడా ఈ పనులు అన్నీ కూడా మన మంత్రి గారు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వాటర్ సొల్యూషన్ కూడా రావడం వల్ల కొంత ఈ ప్రాంత ప్రజలకు కొంత మెరుగైన ఆరోగ్య పరిస్థితులు ఏర్పడతాయని భావించడంలో భాగంగా ఈ వాటర్ ప్రాజెక్టు కూడా మన జగనన్న ప్రభుత్వంలో ఖచ్చితంగా పూర్తి చేసుకోబోతున్నాం. ఇది ఎంతగానో ఇక్కడ మేలు చేస్తుందని చెప్పి కూడా భావిస్తూ ఉన్నాము. అలాగే మనము ఈ సికేడి పెన్షన్స్కి సంబంధించి కూడా ఏదైతే మెడికల్ బోర్డు పలాసని సందర్శించాల్సి వస్తుందో దాని మీద కూడా ఒక సికేడి పేషెంట్స్ వరకు ఏదన్నా మనం ఒక రిలాక్సేషన్ పద్ధతి కొంచెం తీసుకొస్తే కొంచెము వాళ్ళు ఇక్కడ పలాసలో కనుక మనము కొంచెము వాళ్ళే ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ కూడా కొంచెము హెల్ప్ చేసే విధంగా ఏదైనా రిలాక్సేషన్ మెథడ్స్ తీసుకురావాలని చెప్పేసి కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని మా డిపార్ట్మెంట్ కలెక్టర్ ఇద్దరు సమన్వయ అండర్స్టాండింగ్తో కనుక మనము ఈ పేషెంట్స్కి కొంచెము ఒక డిఫరెంట్ మెథడ్స్ మనం ఏమైనా ఆలోచించి అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ పేషెంట్స్కి ఇంకా ఎక్కువ మందికి కూడా హెల్ప్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాని గురించి కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది.